वागर्ताविव संपृक्तो वागर्ता प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ निधये सर्वविद्यानां गुरवे सर्वलोकानां विषजे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। वारफलं कार्यक्रमानिकि स्वागतं। 2022 ఆగస్టు నెల 7వ తారీఖు ఆదివారం నుండి 2022 ఆగస్టు నెల 13వ తారీఖు శనివారం వరకు కల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మేషములో కుజరాహువులు కర్కాటకములో రవిశుక్రులు సింహములో బుధుడు తులలో కేతువు మకరములో శని మీనములో గురువు వృశ్చిక ధనస్సు మకర కుంభ రాశులలో చంద్ర సంచారం। ఇప్పుడు ముందుగా 12 రాశుల్లో మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। అధికంగా శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది। మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా మీరు పూర్తి చేస్తారు। ఈ వారంలో ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందిగా మారినప్పటికీ కూడా అవసరానికి తగిన విధంగా ఆదాయం మీకు అందుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది। మీ ఆలోచనలు పెద్దగా ఈ వారంలో కలిసి రాకపోవచ్చును। ఆ విషయంలో పెద్దగా మీరు బాధపడాల్సినటువంటి అవసరం కూడా లేదనిపిస్తుంది। కొన్ని వివాదాలకు దూరంగా ఉండడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది। మోహమాట పడకుండా కొన్ని విషయాల్లో మీరు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు లబ్ధిని పొందేటువంటి సూచన కనిపిస్తోంది। ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి। ఈ రాశి వారు ఈ వారంలో ఆవులకు ఆహారం అందించడం వల్ల మీకు మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తోంది। ఈ మిథున రాశి వారు ఈ వారమంతా కూడా సూర్యనారాయణ మూర్తికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది। మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది। సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు। నమస్కారం।